మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇసుక అక్రమ రవాణాపై తాడిపత్రిలో రోజు రోజుకు వివాదం ముదురుతోంది. ఈ అంశంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి మధ్య వివాదం భగ్గుమంది. ఇసుక రవాణా ఆపాలంటూ నిన్న ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సీఐకు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు సీఐ దురుసుగా సమాధానం ఇచ్చారంటూ వెంటనే క్షమాపణ చెప్పాలని అనుచరుడు ధన్నాకు దిగారు. దీంతో ఉన్నతాధికారుల జోక్యంతో సీఐ సారీ చెప్పారు. కానీ అంతటితో ఈ వివాదం సద్దుమనగలేదు. ఈ రోజు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సీఐ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐ పై చర్యలు తీసుకోవాలని కోరారు. మేము స్టేషన్ పోతే దుడుసుగా మాట్లాడతాడు, మేము స్టేషన్ పోతే నానా బూతులు వాడి మమ్మల్ని పిలుస్తా ఉంటాడు. మరి ఈ రోజు నేను ఎప్పుడైతే ఫోన్ చేసి అన్నా కేసు కట్టండి అన్నా అది అప్పుడైనా భయం ఉంటుంది వాళ్ళకి అని చెప్తే నాపై కూడా నువ్వు ఎవడు నాకు చెప్పేది అన్నట్టుగా తిరుగుబాటు చేసినాడు. మరి ఇప్పుడు నాకే అట్లుంటే నాతోనే అలా మాట్లాడితే ఒక ఎమ్మెల్యేగా నాకు రోజంతా రెస్పెక్ట్ ఉంటుంది కదా, మరి నాతోనే అట్లా మాట్లాడితే ఇంకా మళ్ళీ ఖచ్చితంగా మామూలు ప్రజలతో ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లారీలు పోనీయకుండా ధర్నాలు చేశాము, అక్రమ ఇసుక గురించి పోరాటం చేస్తానే ఉన్నాము. నేను ఈరోజు చెప్తున్నా మా వాళ్ళనైనా వదిలేది లేదు. అక్రమంగా ఎవరైనా ఇసుక దోచుకోవాలని చూశారంటే మాత్రం ఖచ్చితంగా మీరు కానీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే మేమే ఇంకా రోడ్డుకు వస్తాం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగనంద్ అందిస్తారు. యోగనంద్ చెప్పండి, ఏదైతే ఇసుక అక్రమ రవాణా ఉందో దానికి సంబంధించి సీఐ అలాగే జేసీ అస్మిత్ రెడ్డి మధ్య వివాదం అయితే రోజు రోజుకి ముదురుతోంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి ఎలా ఉంది యోగనంద్? అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుక దుమారం చెలరేగుతోంది. గత కొన్ని నెలలుగా అనేక దఫాలుగా ఇసుక అక్రమ రవాణాను ఆపాలి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని అనుచరులు కూడా జేసీ రవాణాను ఆపాలి, ఇసుక రవాణా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు నిర్వహించారు. దానికి తగ్గట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అనేక సార్లు వీడియో ద్వారా హెచ్చరించాడు. తను నా బంధువులైనా సరే నా అనుచరులైనా సరే ఇసుక అక్రమ రవాణా ఖచ్చితంగా ఆపండి, లేకుంటే నాకు దూరం అవుతారు అంటూ కూడా వీడియో హెచ్చరించాడు. ఆ వీడియో కాక దాటిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ రంగంలోకి దిగారు జేసీ ఫ్యామిలీ దిగారని చెప్పొచ్చు. ఇంకా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇసుక అక్రమ రవాణా కట్టడి చేసి తనకు సంబంధించిన యువకులే వెళ్ళి డైరెక్ట్ గా పట్టించినా కూడా అక్కడ సీఐ కేసు పెట్టడం లేదు రవాణాపై అంటూ కూడా పెద్ద ఎత్తున నిన్న సీఐ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కోసం నిర్వహించారు. వర్షంలో దాదాపు 5 గంటల పాటు ధర్నా నిర్వహించిన అనంతరం ఇవాళ జిల్లా ఎస్పీని కలిసి ఆ సీఐతో పాటు మరికొంతమందిపై కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక టీంలు కూడా రెడీ చేయాలంటూ, తడపత్రిలో ఇసుక రీచ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ప్రత్యేక టీంలు కూడా రెడీ చేయాలంటూ కూడా ఎస్పీకి వినతిపత్రం అందించాడు. దాని తగ్గట్టు ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించాడు అంటూ కూడా జేసీ అస్మిత్ రెడ్డి చెప్పుకొచ్చాడు. తన ప్రాంతంలో ఎన్జీటీపై కూడా ఫిర్యాదు చేశాము. ఆ ఇసుక అక్రమ రవాణా గత 5 ఏళ్లలో భారీగా జరిగింది, భారీగా 100 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు, అదే పరంపర కొనసాగిస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా అరికట్టాలి, ఇసుక అక్రమ రవాణాని అక్రమ తవ్వకాలను అరికట్టాలి అంటూ కూడా జేసీ ఎమ్మెల్యే అయినా సరే తన ప్రాంతానికి ఎమ్మెల్యే అయినా అధికార పక్షంలో ఉన్నా సరే దాన్ని నిర్వహించడంతో తలపతి ప్రజల్లో కూడా ఒక సచ్చలంగా మరణించవచ్చు ప్రసన్న.